భూ ఆక్రమణ కోసం చిత్తూరు నగరానికి చెందిన వైసీపీ నాయకుడు లోకేష్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం నుండి రక్షణ కల్పించి తన భూమిని కాపాడాలని చిత్తూరులోని పి కొత్తూరు వాసి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆయన తన గొడవను మీడియాకు తెలిపారు. మేము చెప్పినట్టు నువ్వు విను అతను లేదు సార్, నేను ఏదో మున్సిపల్ అతను కూడా నేను వేడుకున్నాను. ఆయన కూడా నా పైన కనికరం ఉంచకుండా ఆయన పైన నేను నిన్న దేవుడి ముందు ఎస్పీ గారు, ఎస్ఐ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ గారు, మన జగన్మోహన్ రెడ్డి అందరూ చేరి నాకు న్యాయం చేయాలని మీరు అందరు పాదాలు ప్రార్థించుకుంటూ ఉన్నాను సార్. మేము లేదు లేదని కాలుద్దాం అనుకుంటా కూడా మీరు చెప్పిందంటే మేము వినము, మేము చెప్పేది నువ్వు వినాలా, మేము చెప్పింది నేను వింటే నీకు ఇంటి సాగి ఒక ఇంటి సాగి ఇస్తాము లేదంటే అంత క్యాన్సిల్ చేస్తామని నిన్న వచ్చి బెదిరించినారు. ఈరోజు తల్లట్టు వచ్చి గేట్ కొట్టి ఎత్తుకుపోతే మొత్తం చేసి పెట్టి పిల్లిస్తామని ఒక పిల్లట్టు చెప్పి పంపించినాడు. మేము ఇప్పుడు కాలు పెట్టుకొని ఆడున్నాను. మేము ఎవరు మాకు దాని చెప్తే ఎవరు మాకు ఇప్పుడు ఎవరు చూసాను లేదు ఎప్పుడు మాట ఎవరితో చెప్పుకుంటే మేము దండ పట్టుకుని కాళ్ళు పట్టుకుంటే కూడా మీకు అంత చాలా అనుకోడు. ఆయన సార్ మాకు ఇదే కదా సార్ ఉండేది, అందుకు మేమేమని ఎవరు జాగాలు కనపోతానా, మా జాగాలు మేము గుర్తు చేసుకోవాలని కదా మేము సీట్ చేసుకున్నానంటే నువ్వు చెప్పేదంటే మేమేమో మేము చెప్పిందే నువ్వు వినాలా అని నన్ను అవుతే 10 మంది ఆ గేట్ కానీ చెల్లెల్లో కూడా ముందు కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటారంటే కానీ వద్దు మేము చెప్పింది నువ్వు చెయ్యాలా నువ్వు చెప్పింది మేము వినం అంటారు. మేము ఎవరు చెప్పాలి సార్, మీరే న్యాయం చేయండి. ఎల్బై లోకేష్ రెడ్డి ఉత్తరావు.